దేశవ్యాప్తంగా జిల్లా దేశ కమిటీ పిలుపు మేరకై మండల కేంద్రాలలో, డివిజన్ కేంద్రాలలో, జిల్లా కేంద్రాలలో భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో నిరసన చేస్తూ ఉన్నాం. ప్రధానమైన డిమాండ్ ఏంటంటే నీట్ పరీక్షల్లో అవకతవకలు జరగడం జరిగింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక విషయం చెప్పింది, జూన్ 14 తారీఖు రోజు నీట్ ఫలితాలు విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. కానీ అంతకన్నా ముందే దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల్లో ఫలితాలు రిలీజ్ అవుతూ ఉన్నాయి. జూన్ 4 తారీఖు రోజు అదే రోజు హడావిడిగా నీటు యొక్క ఫలితాలు విడుదల చేయడం జరిగింది. చాలా అవకతవకలు జరిగాయి. ఈరోజు చూస్తూ ఉన్నాం 720 కి 718 19 మార్కులు భారతదేశ చరిత్రలో లేదు. కానీ ఈరోజు చదువు రాని విద్యార్థులకు కూడా కార్పొరేట్లు తొత్తుగా మారి కేంద్ర ప్రభుత్వం 718 19 బైకి బై చేసిన పరిస్థితి ఈరోజు దేశంలో కనిపిస్తూ ఉంది. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈరోజు దేశవ్యాప్తంగా జంబ్లింగ్ సిస్టమ్, ఒక విద్యార్థి కళాశాల చదివిన తర్వాత పరీక్ష రాయడానికి వేరే కళాశాలకు వెళ్ళాలి. కానీ కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఈరోజు కార్పొరేట్లకు తొత్తుగా మారి ఒకే కళాశాలలో 60 విద్యార్థులకు ఒకే సెంటర్ వేసి అందులో 50 బైకి బై వేయడం జరిగింది. ఈరోజు చూస్తూ ఉన్నాం 718 19 మార్కులు ఎవరికి రాలేని పరిస్థితి మనందరికి తెలుసు. కానీ 718 19 ఎట్లా వస్తాయండి? ఈరోజు మేము ఒకటే విజయం చెప్తా ఉన్నాం, కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే నీటు పరీక్షను రద్దు చేసి రీ ఎగ్జామ్ నిర్వహించాలి అని చెప్పేసి ఎస్ఎఫ్ఐ దేశవ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం. మేము ఒకటే విజ్ఞాపిస్తూ ఉన్నాం, మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు, మీ ఎంపీలు రోడ్ల పైకి వస్తే మాత్రం అడ్డుకుంటే పరిస్థితి మీకు వస్తుందని చెప్పేసి కూడా మీడియాకు తెలియజేస్తూ ఉన్నాం. మేము ఒకటే ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం, నీట్ ఎగ్జామ్ రద్దు చేసి రీ ఎగ్జామ్ నిర్వహించకపోతే భవిష్యత్తులో దేశవ్యాప్తంగా విద్యార్థులను సమీకరించి రోడ్లపైకి ధర్నా దిగుతాం. ఎందుకంటే చాలామంది బడుగు బలహీన వర్గానికి చెందిన విద్యార్థులు లక్షల రూపాయలు కట్టి ఈరోజు కోచింగ్ తీసుకుంటా ఉన్నారు. వాళ్ళకి రిజల్ట్ రాకుండా ఈరోజు కార్పొరేట్ తొత్తుగా మారి ఏమి రాకుండా విద్యార్థులకు 720 మార్కులు లేచి పాస్ చేస్తూ ఉన్నారు. అంటే కోట్ల రూపాయలకు ఈరోజు దేశం అమ్ముడుపోతూ ఉంది, కార్పొరేట్లకు తొత్తుగా మారుతూ ఉంది. మేము ఒకటే విజ్ఞాపిస్తూ ఉన్నాం, ఈరోజు చాలామంది విద్యార్థులు ఈరోజు అనేక రకాల పొలం అమ్మి ఈరోజు అనేక రకాల ఇబ్బందులు పడి తల్లిదండ్రులు ఇబ్బంది పడి విద్యార్థులను చదివిస్తూ ఉన్నారు. డాక్టర్ సీట్ అని చెప్పేసి కార్పొరేట్లకు కోట్లకు అమ్ముడు పోయి ఈరోజు విద్యార్థి జీవితాలతో చెలగడం మాత్రం ఎస్ఎఫ్ఐ చూస్తూ ఊరుకోదు అని చెప్పేసి కూడా మేము మీడియా ముఖ్యంగా హెచ్చరిస్తూ ఉన్నాం. మేము చివరిసారిగా దేశవ్యాప్తంగా ఈరోజు జిల్లా కేంద్రంలో నిరసనకు పిలుపుడు జరిగింది. ఈరోజు తక్షణమే ప్రభుత్వం స్పందించి యాక్షన్ తీసుకోకపోతే దేశవ్యాప్తంగా సీఎం కేసీఆర్ రేవంత్ రెడ్డి ముట్టడిస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. దాంతోపాటు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా మాట్లాడాలి. ఈరోజు ప్రభుత్వం ఏర్పడ్డ పసంది ఇప్పటి వరకు విద్యారంగం పైన మాట్లాడడం లేదు. కాబట్టి తక్షణమే వాళ్ళు కూడా స్పందించి నీట్ ఎగ్జామ్ రీ ఎగ్జామ్ నిర్వహించే వరకు వాళ్ళు కూడా కలిసి పోరాటం చేయాలి. లేకపోతే ఎస్ఎఫ్ఐ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉంటామని చెప్పేసి మీడియా ముఖ్యంగా హెచ్చరిస్తూ ఉన్నాం. నా పేరు ప్రశాంత్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.